Pino. అవు ఏమైంది నాకు ఓ మామ పిచ్చిగా లేచింది ఆయ వంట పిసపిస చేస్తున్నావు అవును అవును ఈ కరోనా కాలంలో ఒక్కొక్కరు చెప్పేది చూసి పిచ్చి ఎర్రి అన్ని నెత్తనాయి నా నెత్తి పగిలిపోతుంది ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కాపాడండినన్నా ఆ తల్కాయని తీసుకోవాలి మిక్సీలో పెట్టుకో పీడ పోతుంది నీ అవ్వ దునియాలో ఎవ్వలకులేని బాధ నీకేమన్నా చేస్తున్నావు ఏం చేయమంటావు పిల్ల ఒకడేమో మాస్క్ పెట్టుకోమంటాడు ఇంకోటేమో ఎక్కువసేపు మాస్క్ పెట్టుకుంటే నీ ఊపిరితిత్తులు ఉచ్ఫటాక్ అని అంటాడు ఇంకోటేమో ఏ ఈ మాస్కులు బీసుకులొద్దు ముక్కుల దూదులు పెట్టుకోని అంటాడు ఎవరిది నమ్మాలే ఎవరిది ఏంది కథ ఏం అర్థం కాక నిత్తి 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 మొత్తం ఖరాబ్ అవుతుంది అంతేగా అంతేగా ఎవలేమో ఆమెనికి చెప్పింది మాస్కులు పెట్టుకుంటే డేంజర్ అని డాక్టర్లే చెప్పవట్రి మాస్కులు వాడమని అంటే నేను పుట్టించి చెప్తున్నానా ఇవన్నీ సైంటిస్టులు సైంటిస్టులే చెప్పిండ్రు సర్జికల్ మాస్కులల్ల కెమికల్స్ కలుస్తున్నాయట N95 మాస్కులల్ల కల్తీ ఆస్తున్నాయట ఈ బట్ట మాస్కులు పెట్టుకుంటే బతికి బట్ట కట్టుడు కష్టమేనట పొరలేని మాస్కులు వాడకపోతే ఇక పోడేనట ఏంది ఇది ఏహే అనుమానం పాతరోగం అన్నాడు జయ్యకే మామ నీ ఇష్టం ఉంటే మాస్క్ పెట్టుకో లేకపోతే దస్తి కట్టుకో కరోనా పురుగు గాలి కూడా తిరుగుతున్నదని చెప్తున్నారు కదనే అందుకే గట్ల చెప్పిండ్రేమో అమ్మా నాకు తెలుసు నేను అనుకున్న అప్పుడే నువ్వు వార్తలు చదివినాక ఈ మాస్కుల బిజినెస్ ఏదో చేస్తున్నట్టున్నావు నీ బిజినెస్ యాడ దెబ్బతింటదో అని చెప్పి మాస్కులు పెట్టుకోమని ప్రచారం చేస్తున్నావు కదా చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు నీకు దండమే మామ ఆపిగ నీ మాస్కుల పురాణం నువ్వు పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే లేదు కాదు కూడా ఈ శానిటైజర్ ను ఎక్కువ వాడితే మన చర్మాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందట ఇంకా కొత్త కొత్త చర్మ వ్యాధులు సుత్తు అప్పాయంటే నిజమేనా దేవుడా ఏ గట్లేం కాదే లోకం మీద కోట్ల మంది వాడుతున్నారు గట్లయితే అందరు లొల్లి పెట్టకపోదురా నా కేర్కే కోడలా నా కేర్కే నువ్వు శానిటైజర్ కంపెనీలలో కమిషన్ కొడుతున్నావు కదా అందుకే వాళ్ళకు వత్తాసు పలుకుతున్నావు అంతే కదా అదిరింది కదా స్పీచ్ అబ్బా రామచంద్ర నిన్ను ఇట్లనే ఇచ్చి పెడితే జోర్దార్ సుజాతను కమిషన్ లో సుజాత చేసేటట్టున్నావు కదా అరే నా కళ్ళారా చూసిన మా దోస్తు గాడైతే ఈ శానిటైజర్ చేయంగా దినాం 2 గంటలు మా ఆఫీసులో ఉన్న పంచ్ మిషన్ కాన్నే డ్యూటీ చేసేటోడు అమ్మతోడు శానిటైజర్ కు పంచ్ మిషన్ కాడ డ్యూటీ చేసుడుకు సంబంధం ఏందే మామ మరేం చేయమంటావు ఈ శానిటైజర్ ఇట్లా వాడి 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 ఆయన ఏలుకున్నటువంటి గీతలు అరిగిపోయినాయి పంచ్ పడతలేదు పాడాయి చూసినావా ఈ అడ్డమైన శానిటైజర్ ఎంత పని చేసిందో అమ్మ బాబాయ్ నీకు శానిటైజర్ వాడుడు ఇష్టం లేకపోతే సబ్బుతో కడుక్కో ఎవలద్దంటున్నారు అంటే ఇప్పుడు ఈ జబ్బకు ఒక నీళ్ళ బకెట్ తగిలించుకొని ఈ చేతిలో సబ్బు పట్టుకొని గడుకో పారి ఈ బకెట్లలో చేతులు ముంచుకుంటూ ఉండమంటావా చెప్పు చేయమంటావా అట్లే చెత్తా నీకో దండమే మామా మాస్కులు శానిటైజర్లు వాడితే వాడు లేకపోతే లేదు నన్ను సంపకు నువ్వు ఇట్లా అది కాదు కోడలా ఈ యూట్యూబ్ చెయ్యంగా తెలుసున్నాడు తెలియనాడు అందరూ డాక్టర్లు అయిపోయారు అరే సద్దనం తినాలని ఒకడంటే మిరపకాయలు నవలాలని ఇంకోడు అంటాడు అల్సర్ వస్తుందని ఇంకోడు అంటాడు ఇంకా అంతే కాకుండా కషాయాలు అల్లం సొంటి తాగాలంటున్నారు ఎవరిని నమ్మాలే కోడలా ఇక మళ్ళా వంటల మీదకి పోయినావా అనే నీ డౌట్లతో నాకు పిచ్చి లేపేటట్టే ఉన్నావు గానీ అరే పొద్దు పొద్దు గల పాలకూర తింటే కరోనా రాదట ఉలవచారు గసగసాల చారు దాగమని అంటున్నారు కొందరేమో పెరుగు తినమంటున్నారు కొందరు తినొద్దు అంటున్నారు ఇన్ని ఎత్తా అంటే ఇళ్ళల్లా ఎవరి నమ్మాలే ఇగో ఏం తినకుండా ఓ 10-12 రోజులు ఉపాసం ఉండవే నాకు ఈ బాధ తప్పుతుంది అరే ఎండలో ఉంటే కరోనా రాదంటారు ఇంకొందరేమో ఇంట్లోకించి బయటికి రానే రావద్దు ఎండల అని అంటారు నేనేం చెయ్యాలి తాడుగట్టి ఎండను ఇంట్లోకి గుంజుకరావాలా చెప్పుండ్రి పొద్దటెండ పేయికి మంచిదని అంటారు కదా మామ మరి కరోనా పురుగు గాలి తిరుగుతుంది కదా పేయి నిండా బట్టలు వేసుకుని మూతుకు మాస్కులు కట్టుకుని బందోబస్తు బయటికి పోతే ఇంకా ఎండ ఎడ తగులుతుంది ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా నీకు డౌట్లు కాదు నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే తాగలనా వద్దా మందు ఆ డౌట్తోనే చాలా మంది వ్యాక్సిన్ వేసుకోలేదు అదిరింది సూపర్ రాబాయ్ డాక్టర్లు చెప్తున్నారు కదా మామ వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్ని వద్దులు కళ్ళు మందు తాగద్దు అని మరి మందు బాబులంతా వ్యాక్సిన్ వేయించుకొని మందు బంధు పెడితే సర్కార్ వల్ల దళ్ళ పెట్టే ఎట్లా నిండాలి చెప్పు ఎట్లా నిండాలి ఇప్పుడు ఏం చేయమంటారు మరి మందు తాగినా ఇంకేమన్నా తాగినా పనిచేసే వ్యాక్సిన్లనే తయారు చేయమంటున్నా అవు కూడలా మరి జర్ర పాన మట్టిటున్నా గోళీలు మింగమని ఏవేవో గోళీలు ఇస్తున్నారు ఇక అట్లా మింగితే మరి ఆ గోళీలతో సైడ్ ఎఫెక్ట్ ఏం రాదంటావా అసలే నా పెయిలున్న రోగాలకు డాక్టర్లు ఇచ్చిన గోళీలు వాడుతున్నా మరి మొదల ఈ మింగాలనా ఈ మింగాలనా మామా నీ పేరు రాయమల్లు కాదే డౌట్ల మల్లని పెట్టాలి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే గజ్జేయ్ ఏది తినాలనిపిస్తే గద్దిను నీ ఎవ ఏ దాగాలనిపిస్తే గద్దాగు అంతేగాని నీ అనుమానాలతో నా దమాక్ తినకు దండం పెడతా అమ్మో
నలుగురితో పాటే నారాయణ అన్నట్టు కూడలా నాకు ఇంకొక డౌట్ కొడతా అండి. ఇగో ఇప్పుడు మన చూసినారులా అన్నీ మాట్లాడతాడు, అనుమానం ఉన్నట్టే మాట్లాడతాడు, మళ్ళీ భయపడ్డట్టే భయపడతాడు. నీ అవా ఇవో మీకు కూడా మా మామ చెప్పిన డౌట్లే ఉన్నాయి అనుల్లా. అవో ఇవన్నీ కాదు కానీ మొదలు మీ మనసు లోపల ఉన్న భయాన్ని తీసేయండ్రులా. ఏ మందులు వేసుకున్నా, ఏ తిండి తిన్నా, ఏ జాగ్రత్తలు పాటించినా కూడా మొదలైతే మన ధైర్యమే మన రోగానికి సగం మందని మాత్రం యాదికి పెట్టుకుని రీ.